గత రోజుల్లో మనందరి కళ్ళ ఎదురుగుండా కనబడ్డది ఏంటంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు నేరుగా విమర్శిస్తే దానికి అధికార పక్షంలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పేవాళ్ళు. అదే సందర్భంలో కింద స్థాయిలో వాళ్ళకి కింద స్థాయిలో వాళ్ళు సమాధానాలు చెప్పేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రతిపక్ష నాయకుడు ఏదన్నా మాట్లాడితే, అంటే చంద్రబాబు గారికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో దత్తపుత్రుడు లేకపోతే దుష్ట చతుష్టయం లాంటి ఏ మాట్లాడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి సమాధానం ఆయన నోటితో చెప్పరు. కాబట్టి వాళ్ళ పేపరు వాళ్ళ ఇతర మంత్రులు అయితే తిట్టిపోస్తారు, వాళ్ళ పేపర్ సమాధానం చెప్తూ ఉంటారు సాక్షి. తాజాగా చూస్తే నిన్ననే ఏదైతే పవన్ కళ్యాణ్ ఎర్రమట్టి దెబ్బల దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా, దానికి సమాధానం వాళ్ళ సాక్షి రాసుకొచ్చింది. ఏంటంటే తాను చేస్తే ఉప్పు మరొకరు చేస్తే తప్పు అన్న చంద్రబాబుకి రివాజు, చంద్రబాబు పాడే ప్రతిపాటికి డ్యాన్స్ చేయడం పవన్ అలవాటు, ఇదే విధానాన్ని విశాఖలోని ఎర్రమట్టి దెబ్బలపైన చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు ఇదే తప్పాట ఆడుతున్నారు, భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దెబ్బలకు ప్రస్తుతం భవిష్యత్తులోనే ఎటువంటి నష్టం కలగకుండా రక్షణగా బఫర్ జోన్ పెట్టి వాటికి దూరంగా అభివృద్ధి పనులు చేపట్టడం వీరిద్దరికి కంటగింపుగా మారింది. ఎర్రమట్టి దెబ్బలకు నష్టం జరిగిపోతుందంటూ ఇద్దరు విరంగాలు చేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న కొత్త వలసలో భూ సమీకరణ చేపట్టిందే చంద్రబాబు సర్కారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఎర్రమట్టి దెబ్బలకు నష్టం చేస్తున్నా అంటూ నీచ రాజకీయాలు కూడగట్టారు. దశాబ్దాలుగా జీడి తోటలు సాగు చేసుకుని 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం నుండి డీపట్టాలు పొందిన రైతుల భూముల్నే ప్రభుత్వం సమీకరించింది. ఈ భూములు ఎర్రమట్టి దెబ్బలైతే వాటికి డీపట్టాలని ప్రభుత్వం ఎలా ఇచ్చిందన్న కనీస అవగాహన టీడీపీ నేతలకు పవన్కి లేదు. వీళ్ళ తీరుని టీడీపీకి చెందిన రైతులే ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇస్తోందని, అది రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 49లో నేరేళ్ల వలస గ్రామం ఉంది. సర్వే నెంబర్ 41/1లో మొత్తం 1067 ఎకరాలు ఉంది. ఇందులో 525 ఎకరాల్లో ఐఎన్ఎస్ కళింగ విస్తరించింది. మరో 287 ఎకరాలు ఓ బిల్డింగ్ సొసైటీకి చెందినవి. ఈ రెండింటి మధ్యలో ఎర్రమట్టి దెబ్బలు విస్తరించున్న 262.92 ఎకరాలను జియో హెరిటేజ్ సైట్గా గుర్తించారు. నేరేళ్ల వలసను ఆనుకునే ఉన్న కొత్త వలస గ్రామం సర్వే నెంబర్ 75, 86, 87లో సుమారు 80 ఎకరాల్లో 87 రైతులు జీడి తోటలు తాడి చెట్టు పెంచుకుంటూ జీవిస్తున్నారు. వీరికి 1982 అప్పటి ప్రభుత్వం డీ పట్టాలు ఇచ్చింది. ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం అభివృద్ధి జరుగుతుంది. ఇందుకోసం సర్వే నెంబర్ 86ని ప్రభుత్వం సబ్ డివిజన్ చేసింది. 86/3ని ఎర్రమట్టి దెబ్బల రక్షణ కోసం బఫర్ జోన్గా ఏర్పాటు చేసింది. 148 అడుగుల మేర ఉన్న ఈ బఫర్ జోన్కి అవతల అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి చేస్తున్న ప్రాంతానికి ఎర్రమట్టి దెబ్బలకు ఎలాంటి సంబంధం లేదు, ఎర్రమట్టి దెబ్బలకు ఎటువంటి నష్టం కలిగించడం లేదన్నది 100% వాస్తవం అంటూ టీడీపీ హయాంలోనే చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రస్తుతం బిఎంఆర్డీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల కోసం 2016 నవంబర్ 25న జీవోఎంఎస్ నెంబర్ 304ను జారీ చేసింది. తొలుత పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురంలో 128.94 ఎకరాలు, దబ్బండలో 114.23 ఎకరాలు, కొమ్మాదిలో 116.64 ఎకరాలని, ఆ తర్వాత నేరేళ్ల వలస సర్వే నెంబర్ 49.1 పిలో 114.34 ఎకరాలు అసైన్ భూములు, గండిగొంట్లో 69 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత కొత్త వలసలోని సర్వే నెంబర్ 75లో భూముల వివరాలు కోరింది. అప్పటి కూడా ప్రత్యేక తహసీల్దార్ సర్వే నెంబర్ 75, 85, 86లో ఉన్న అసైన్ భూములు సరిహద్దులతో నోట్ పంపారు, వీటిని పూలింగ్లోకి తెచ్చింది. ఇలా భూ సమీకరణ కీలక ప్రక్రియ మొత్తం టీడీపీ హయాంలో జరిగింది. ఇప్పుడు అవే భూములు వైఎస్ఆర్సీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న టీడీపీ పవన్ గగ్గోలు పెడుతున్నారంటూ వార్త రాసుకొచ్చింది.